भारत चोरबड़ी विध्वंस सृष्टे पाकिस्तान उग्रवाद कुट्र पन्नतुन्नारु प्रतिष्ठात्मक अमरनाथ यात्रा प्रारंभम नेपथ्य पाक आक्रमित कश्मीर उग्रवाद कदलीकल ऊपंद्रण रेख वेबड़ी विविध लांच पैड भारत चोरबड़े वंदला मुष्कर् नक्की उ भारत निघा व्यवस्थ हेच्चरक आंदोलन को गुरीचे पाक आक्रमित कश्मीर लो पाक उग्रवादुलु मल्ली तम कार्यकलापालनु चुरुग्गा सागिस्तुन्नारु सरिहद्दुलु दाटी जम्मू कश्मीर लोकी चोरबडेंदुकु कुटिल यत्नालु चेस्तुन्नारु कश्मीर लोकी चोरबडेंदुकु दादापु 200 मंदि उग्रवादुलु सरिहद्दुल वेंबडी सिद्धंगा उन्नट्लु भारत निघा व्यवस्था सैन्यानी हेच्चरिंचिंदि पाक आक्रमित कश्मीर लोनी मोत्तं 12 लांच पैड्ललो उंटू సరైన సమయం కోసం వారు ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దు వెంబడి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని సైన్యానికి హితవు పలికింది. నిఘా వ్యవస్థ సూచనతో అప్రమత్తమైన సైన్యాధికారులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. చొరబాట్లను నియంత్రించేందుకు సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తున్నట్లు సైన్యం పేర్కొంది. ఉగ్రవాదులు కాశ్మీర్లోకి చొరబడేందుకు సొరంగాలను నదీ తీర ప్రాంతాలను మార్గాలుగా ఎంచుకుంటున్నట్లు ఓ సైన్యాధికారి తెలిపారు. వారికి లష్కర్ ఏ తొయ్బా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉంటున్నట్లు వివరించారు. పీర్ పంజాల్కు దక్షిణంగా ఉన్న రాజౌరి పూంచ్ మార్గాల గుండా ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తున్నట్లు మరో సైన్యాధికారి పేర్కొన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దృష్టి ప్రస్తుతం పీర్ పంజాల్ దక్షిణం వైపునకు మళ్లినట్లు ఆయన అంచనా వేశారు. సుదీర్ఘ విరామం తర్వాత అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన వేళ సరిహద్దుల్లో ఉగ్ర కదలికలు తీవ్రతరం కావడం ఆందోళనకు తావిస్తోందని నిపుణులు అంటున్నారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే అమర్నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో నక్కి ఉన్న ఉగ్రవాదులపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 28 వరకు 121 మంది ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుపెట్టింది. ఇందులో లష్కరే తొయ్యబాకు చెందిన 68 మంది ముష్కరులు ఉండగా జైషే మొహమ్మద్ 29, హిజ్బుల్ ముజాహుద్దీన్కు చెందిన 16 మంది ఉన్నారు.